బాధిస్తున్నాయని చెప్పు మహిళలు బాధిస్తే ఏడు మంది చెప్పు వాళ్ళు ఏమంటారు ఏడు మంది చెప్పు వాళ్ళని బాధిస్తే అవు అన్న చూసి ఇది మహిళ ఏడరట మహిళలకట ఇది కన్నడకి ఏమొస్తుంది నిప్పులు వస్తాయి మరి మహిళ ఇంతమంది మహిళ చనిపోయారు ఏడవైన నిప్పులు కవితమ్మకి ఎన్ని నిప్పులు ఇంతమంది చూడ మొత్తం మహిళలే ఏడవైన నిప్పులు కవితమ్మ ఎంపీ కదా అప్పుడు ఏడవైన నిప్పులు ఏడవా హైదరాబాద్ అత్యాచారం జరిగింది ఏడవైన నిప్పులు హత్యలు జరుగుతున్నాయి ఆడోళ్ళను మానభంగాలు చేస్తున్నారు ఏడవా పోడు భూమిన సమస్యల కోసం కొట్టాలితే బాలింతను గుర్రగొర గుంజుకపోయారు ఏడవా నీ నిప్పులు ఏడవా ఫైర్ ఇంజన్ పెట్టుకుని చలర్చుకున్నావా కర్రలు కొట్టుకున్నావా ఫైర్ ఇంజన్ నీళ్లు అంటే నీ కష్ట నిప్పులు మానవకులు మీ అయ్యనేసికపై ధర్నా చౌక్ ను బ్యాన్ తీసేసిండు మానవకులు అది ప్రశ్నించడానికి జైలు వేస్తున్నారు మానవకులు అది నీకు వ్యతిరేకంగా మాట్లాడే మీడియాను అనదొక్కుతున్నావు మానవకులు అది ఇవాళ కొండగట్టు బాధితులు మీ అయ్య ముఖ్యమంత్రి అయ్యి జగిత్యాల కష్టానికి పేదోళ్ళు ఏం చేశారు వీళ్ళని అరెస్ట్ చేశారు మానవకులు అది పేదోళ్ళు దారు రాజకీయ నాయకులు అవలేవనా ఇవాళ నీ ఎమ్మెల్యేలు మంత్రులు మీ కుటుంబ సభ్యులు ఎవరు ఏడుకైనా బీజేపీ కార్యకర్తలు అరెస్ట్ చేయాలి మానవకులు అది హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి మానవకులు అది పేదలు జాగలు కబ్జాయిస్తారు ప్రభుత్వం జాగలు కబ్జాయిస్తారు మానవకులు అవి కళాకారులు మారితే కేసు పెడుతున్నారు మానవకులు అది కవులు పెడితే వాళ్ళ మీద కేసు పెడుతున్నారు అందరు నోరు మూయించారు బెదిరిస్తున్నారు అరే బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చి రాజ్యాంగాన్ని మార్చుతాన పోటుగాడినే తోపుగాడినే తీసుమానుగాడినే అంటే నీ కల్వకుంట్ల కుటుంబం ఏం దోచుకున్నా ఏం దాచుకున్నా కూడా ఎవరిని అవమాన పరిచిన పేదోళ్ళని రాసి రంపాన పెట్టినా కూడా చూసుకుని కూర్చొని చేతులెత్తి తప్పలు కొట్టి నువ్వు ఇచ్చే మూట ముళ్ళకు సంతోషపడితే అప్పుడు మంచిది అన్నట్టు అది అది మానవ హక్కులను కాపాడినట్టు అది ప్రజాస్వామ్యం అయ్యే ఫోటో పెట్టి ఇంత ఇంత ఫోటో పెట్టి నేనే హిందువును నేనే పోటీ కానీ నేనే తోపు కానీ చెప్తే రాస్తారా ఎవరు బ్యాన్ చేసేవాళ్ళు ముఖ్యమంత్రి కాగానే తెలంగాణ రాష్ట్రంలో ఛానళ్లను బ్యాన్ చేసింది ఎవరు ఇలా మీడియాను బెదిరించేది ఎవరు మాయేస్తున్నాయా నువ్వు ఏం చేసినా చేయకుండా మీడియాను బెదిరిస్తున్నావు నువ్వే బెదిరిస్తున్నావు కదా మీడియాను ఎన్నో ఎన్నో ఎన్ని ఫీట్లకు రూబడికి పాతను తొక్కేస్తాడు ఆయన కూడా మీడియా మాట్లాడలే అయినా కూడా మీడియా మాట్లాడలే ముఖ్యమంత్రి ప్రెస్ మీటింగ్ పెడితే ఏ ఒక్క విలేకరణ ప్రశ్నించే స్థాయి ఉందా పరిస్థితి ఉందా ప్రశ్నించే పరిస్థితి ఉందా ఇది ఆమె మీడియా గురించి మాట్లాడేది డబ్బులు ఇచ్చి యాడ్స్ ఇచ్చి మీడియాలో ఎట్లా రాస్తలేరు వాళ్ళు వాస్తవాలు రాస్తారు కాబట్టి ఏం చేయాలి యాడ్స్ చేయాలి యాడ్స్ ఇచ్చి పబ్లిసిటీ చేసుకోవాలి ఈడ వికినాడు విక్టర్ అలీ ఏం చేస్తారు ఈడ ఈడేమన్నా ఈడ ఏం చేస్తారు ఈడ ఆడబోయి పొయ్యాల వెంటనే చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఈయన పేరేమంది ఆడ ఏదో ముక్కు అందం ఉన్నది ఊరాజు మూసుకుంటాడు ఈయన వారణాసి వెళ్ళినే వారణాసి యూపీలో బీజేపీని ఓడగొడతాను వెళ్ళినే ఫ్లెక్సీ కట్టి బాగా పెద్ద ఫ్లెక్సీ కట్టిర్రు చాలా తీర్థయాత్ర పోతారు కదా వాళ్ళు చూసి ఎవరా వింత మనుషులు చూసిరాడ ఈయన వస్తాడంటే ఆయన కోసం వేడి చేసిరాడు వింత మనుషులు చూద్దామని చెప్పి కానీ పోలే ఆయన ఎవరు తెచ్చారు వాళ్ళు చూడలేను ఇప్పుడు గుజరాత్ పోయి ఎన్నికలు ప్రచారం చేస్తాడు పిలిచిండు ఆయన ఎవడన్నా బెంగాల్ పోయి ప్రచారం చేస్తాడు పిలిచిండు ఆయన ఎవడన్నా ఉత్తరప్రదేశ్ పోయి ప్రచారం చేస్తా బీజేపీ ఓడతానని చెప్పాడు పిలిచిండు ఆయన ఎవడన్నా హిమాచల్ పోతాడు పిలిచిండు ఆయన ఎవరన్నా ఈయన ఇవ్వలేరు ఈయన పైసలు పిలిపి ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ లీడర్లను పిలుచుకుంటాడు ప్రీపెయిడ్ లీడర్లను పోస్ట్ పెయిడ్ లీడర్లు పిలిపించుకునేవి స్పెషల్ ఫైడ్ ఈయన ఇస్తాడు ఈయనే పిలిపించుకుంటాడు పేపర్లకు ఫోటో ఇస్తాడు లోపల ఏం మాట్లాడో ఏం తెలియదు ఇచ్చింది మీరు రాస్తారు కాబట్టి ఇచ్చింది మీరు చూపడతారు కాబట్టి అది అలవాటైపోయింది ఆయనకు ప్రజా సంగ్రామ యాత్ర కూడా 15వ తారీఖు 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు కాబోతున్నది మధ్యాహ్నం
ఒకటికి కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్లో ఐదవ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం. దీనికి మా ప్రియతమ నాయకులు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డ గారు, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ తరుణ్ చుగ్ గారు హాజరవుతారు. కాబట్టి ఇప్పటికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఎక్కడ ఉన్న స్పందన బాగుంది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ప్రజలు వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ భారీ బహిరంగ సభకు హాజరై విజయవంతం చేయాల్సిందిగా అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను. మేము ధిక్కరించాము, మా చట్టాన్ని గౌరవించే వాళ్ళం.